సతీష్ వివరిస్తారు. సతీష్, విశాఖలో వినాయక చవితి సందడి ఎలా ఉంది? భక్తుల రద్దీ ఎలా ఉంది? స్వాతి, ప్రస్తుతం మనం నరసింహనగర్ లో ఉన్నాం. నరసింహనగర్ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ లో 9వ ఏడాది దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విశాల ప్రాంగణం, దాంతో పాటుగా ఆలయ నమూనాతో సాంప్రదాయ దుస్తులతో అందరూ కూడా ఇక్కడ మనకి ఈ వేదిక అంతా అద్భుతంగా అలంకరించారు. మట్టి వినాయకుని గత 3-4 సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఏదైతే అవేర్నెస్ కల్పించిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు మట్టి విగ్రహాన్ని పూజించడం కూడా చేస్తున్నారు. ఇది మనం చూడొచ్చు విగ్రహం కూడా చాలా అద్భుతంగా, చాలా అలంకరణ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక నిజ రూపాన్ని కూడా మనకి కనిపించే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు ఉన్న వాళ్ళతో తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈ 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఎటువంటి వెసులుబాటు ఉండే విధంగా సదుపాయాలు కల్పించడం జరిగింది? ఇదంతా మేము విశాలంగా చేసాం. సో భక్తులు వచ్చిన వాళ్ళు కూడా స్టాగ్నేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అది కాకుండా కల్చరల్ యాక్టివిటీసు అవన్నీ చేసాం. ఈ రేపటి నుండి స్టార్ట్ అవుతాయి కల్చరల్ యాక్టివిటీస్, అప్ టు నెక్స్ట్ ఫ్రైడే వరకు ఉన్నాయి. టోటల్ అరౌండ్ 15 ప్రోగ్రామ్స్ అవుతాయి. అన్నీ కూడా మంచి ప్రోగ్రామ్సే, ట్రెడిషనల్ కల్చరు పిల్లలకి తెలియాలని చెప్పేసి చేసింది. ఇప్పుడు పిల్లలు కూడా ట్రెడిషన్ కల్చర్ అన్నది మర్చిపోతున్నారు. దాని మీద ఏంటంటే మా ప్రయత్నంగా పిల్లలకి అవేర్నెస్, చూడండి మీరు ఈ పిల్లల్ని చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని పూజలు అవి చేస్తారు. మార్నింగ్ పూజ చేస్తారు నిత్య పూజ, ఈవినింగ్ కూడా నిత్య పూజ చేస్తారు. అది కాకుండాను గణేష్ హోమం ప్రతిరోజు మార్నింగ్ చేస్తాం అనమాట. ఆ విధంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. జనరల్గా మా థింకింగ్ ఏంటంటే గవర్నమెంట్ అన్నీ చేయాలని కాదు, పీపుల్లో రెవల్యూషన్ రావాలి, రెవల్యూషన్ వస్తేనే ఏదైనా జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కానీ విగ్రహం కానీ చాలా అద్భుతంగా, అలంకరణ కూడా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహానికి సంబంధించి ఏమైనా మీరు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా? అంటే నిజంగా ఒక ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనుభూతి కలుగుతుంది అనేది మనం ఇక్కడున్న భక్తులకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఈ విగ్రహ రీత్యా అయితే కన్నా మట్టి విగ్రహం అండి. ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు చేసే నిమజ్జనంలోని మనం వాటర్ కంటామినేట్ చేయకుండా మనం ట్రై చేస్తుంది దానికి, అది మట్టి విగ్రహం అండి పూర్తిగా. సో ఇంకా పొల్యూషన్ లేకుండా, తర్వాత రెండోది ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ రీత్యా చూస్తే కదా, వచ్చే గురువారం 20వ తారీఖు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గరుడ సేవ ఉంటుంది. దాని తర్వాత శ్రీనివాస కళ్యాణం రాత్రి 9 దాకా యాక్టివిటీ ఉంటుంది. ఇది ఇంటింటా గోవింతన్ అన్న ఒక సంస్థ ఇది జరుగుతుంది. ఇది 120వ కార్యక్రమం. సార్, మీరు భక్తులను ఉద్దేశించి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? సుమారు మనం చూసాం 100ల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసిన ఏర్పాట్లు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంది? ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ భక్తులందరూ కూడా ఏంటంటే ఇది కాలనీ కూడా చాలా కామ్, కీప్ అండ్ కామ్, కామ్ గోయింగ్ పీపుల్ అందరూ కూడా. సో ఇక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇది కానీ ఇప్పటికి వచ్చి 8 సంవత్సరాలు ఏ రోజు కూడా జరగలేదు, ఇక ముందు జరగవని కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఆ మహాగణపతి ఆ ఆశీస్సులకి వాళ్ళ పాత్రలు అవుతారు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళంతా నీట్గా ఎవరు మా కురవాళ్ళందరినీ కూడా మీరు చూశారు, సాంస్కృతిక పరంగా సంస్కృతి పరంగా కూడా వాళ్ళందరూ డ్రెస్లు వేసుకొని నీట్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తుంటారు, రోజు కూడా ప్రార్థనలు గట్ట చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి చక్కగా ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదిస్తారు. ఇంకోటి ఏంటంటే జనాలు కూడా వచ్చేటప్పుడు స్పేషియస్గా ఉంది, ప్రాంగణం కూడా చాలా స్పేషియస్గా ఉంది. కాబట్టి 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఒకటి వెళ్ళే వాళ్ళకి, ఒకటి వచ్చే వాళ్ళకి కూడాను. వచ్చేవాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకో వేలు వెళ్ళి వాళ్ళ తాలూకా ప్రసాదం ఇవి కూడా అందిపుచ్చుకొని వాళ్ళు బయటికి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ ఇక్కడ మాది పిల్లలు కానీ పెద్దలు కానీ లేడీస్ కానీ వాళ్ళ క్రమశిక్షణ అంతా కూడా మేము ఇప్పటి నుంచి కూడా 8 సంవత్సరాలు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎటువంటి ఇక్కడ అద్భుత అలంకరణ అంటే నాని అంటున్నారు. ఇక్కడ మీ యొక్క దీంట్లోనే నడిచారు, మీ యూత్ అంతా మీ వెనకట్లో ఉన్నారన్నారు. ఏ పని కూడా ఒకరి వల్ల జరగదండి, ప్రతి చిన్నపిల్లడు పెద్దవాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తే నేను అవుట్పుట్ వచ్చింది. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం మేము ఏది కూడా వైలెన్స్ వెళ్లకుండా అట్టి విగ్రహం కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చారో ఆ రూల్స్ ప్రకారం వెళ్తాం. మా కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా చాలా కష్టపడి ఇష్టంతో ఈ కార్యక్రమం చేస్తారు. దానివల్ల నేను తౌటుపడుతుంది తప్ప ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. కాలనీ వాసులు కానీ అందరూ కూడా మంచి సపోర్ట్ మాకు దొరుకుతుంది ఎవ్రీ ఇయర్. ఇలాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్ఫూర్తితో మేము ఎవ్రీ ఇయర్ ఇలాగా ముందుకు తీసుకెళ్తాం కోరుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, ఏర్పాట్లు ఎలా? అయ్యో, ఏర్పాట్లు బాగుంటాయండి. ఇప్పుడు మా దాని గురించి మేము చెప్పుకోకూడదు, చూసి మీరు చెప్పాలి ఎలా ఉన్నాయి అన్నది. చాలా బాగున్నాయి.
చాలా అందంగా అలంకరించారు. మీరన్నట్టు గుడి ప్రాంగణంలోకి వచ్చిన ఇది మాకు అనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఆలయంలోకి వచ్చిన అనుభూతి కలుగుతున్నట్టు భక్తులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు సాంప్రదాయ దుస్తుల్లో యువత అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉదయాన్నే వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలంకరణ కూడా చేయడంలో కూడా వారు ఎంతో సాయం చేశారు. అలాగే 9 రోజుల పాటు కూడా వారి యొక్క సేవని స్వామివారికి అర్పిస్తూ కూడా వారు భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు చెప్తున్నారు. అయితే ఇదే విధిగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో యువత అంతా ముందుకు వస్తే మరింత ఫలితం చేకూరుతుందని కూడా ఇక్కడ యాజమాని చెప్తున్నారు. స్టూడియో థ్యాంక్ యూ సతీష్.